భారత ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రమైన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. నేటి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ పతాకాన్ని కార్యాలయం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో విమోచన దినం జరుపుతామని ముఖ్యమంత్రి ఆనాటి బుద్ధిమకారుడిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతామని అనేక సందర్భాలలో తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎంఐఎం మిత్రపక్షమై వారు చేతుల్లో కీలు బొమ్మలుగా వ్యవహరించడం ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా వారికి అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేశ ప్రజలకు సేవలు చేసే సమయాన్ని కూడా ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజేశ్వరరావు, దేశ్పాండే, మందుల నాగరాజు, వాసు, జగన్, యశ్వంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని బూత్ స్థాయిలో జాతీయ పతాకం ఎగురవేస్తూ కార్యకర్తలు ఆ బూత్ అధ్యక్షులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరిని కూడా ఎండగడుతూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పని ఒక కార్యకర్త బూత్ స్థాయి నుంచి ఈరోజు జాతీయ పతాకాలు ఎగురేస్తూ అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన వ్యక్తికి పూలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో కళ్ళ పంపిణీ కార్యక్రమం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, దాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని మరియు తెలంగాణ విమోచన దినంలో విమోచన పోరాటంలో అమరులైన వారిని గురించి పాఠ్య పుస్తకంలో చేర్చాలని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ సంఘ శాఖ తరఫున డిమాండ్ చేస్తుంది.